వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇష్టమైన ఓటీటీ యాప్ ఏంటో కామెంట్ రూపంలో తెలుపండి. నాకు ఇష్టమైన ఓటీటీ యాప్ నెట్ఫ్లిక్స్. మన భారతదేశంలో ఎక్కువ మంది తెలుగు ప్రజలు ఒక వెబ్సైట్ని ఎక్కువగా చూస్తారు సినిమాల కోసం. అదేంటంటే ఐబొమ్మ. ఈ వెబ్సైట్ అనేది 100% ఇల్లీగల్ అండి. ఇది చట్టపరంగా నేరం ఆ వెబ్సైట్లో సినిమాలు చూసిన, ఎందుకంటే ఇది కాపీరైట్ కంటెంట్ అనేది ఆ వీడియోలు అనేవి వాళ్ళ వెబ్సైట్లు అనేది అప్లోడ్ చేయడం జరిగింది. కానీ చాలామంది ఎందుకు చూస్తారంటే ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అనేది చూస్తారు, కొత్త సినిమాలు వస్తాయని. ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి వెబ్సైట్లో సినిమాలు చూడడం వల్ల మన ఫోన్లోకి వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మీరేం కంగారు పడకండి, మనకి 6 జెన్యూన్ యాప్స్ అయితే మీకు చెప్పబోతున్నాం. ఇవన్నీ కూడా సురక్షితంగా ఎటువంటి యాడ్స్ లేకుండా హెచ్డి కంటెంట్ని అయితే మీరు ఆనందించవచ్చు. అన్నీ కూడా మీకు గూగుల్ ప్లేస్టోర్లో లభించే స్వచ్ఛమైన యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాం. మీరు మాత్రం ఈ యాప్స్ని ఐబొమ్మతో కంపేర్ చేసి చెప్పాను కాబట్టి ఐబొమ్మ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే ఐబొమ్మ అనేది కాపీరైట్ కంటెంట్ కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఏ వీడియోస్ అయినా వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఫ్రీ యాప్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి లిమిటేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు డబ్బులు ఎట్టి కొంటారు కాబట్టి ఎక్కువ సినిమాలు అనేవి వాళ్ళ యాప్స్లో ఉంచరు. ఇప్పుడు మీకు చెప్పబోయే యాప్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువగా మనకి ఇంగ్లీషు హిందీ భాషలు, దాని తర్వాత తెలుగు భాష అయితే ఉంటుందండి. సో కేవలం తెలుగు భాషే అనుకుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు, అది ముందుగానే చెప్తున్నాను. మీ టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా మీకు కాలక్షేపానికి మాత్రం ఈ యాప్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే మీరు 100% ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. అదైతే అందులో మీకు గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ ప్లేస్టోర్లో సినిమాలకు సంబంధించిన మొదటి యాప్ చూసుకున్నట్లయితే ఫ్లిక్స్ అండి. ఈ ఫ్లిక్స్ యాప్లో మనకి ఇంగ్లీషు హిందీ సంబంధించిన సినిమాలు అయితే చూడవచ్చు, మనకి హెచ్డి సినిమాలు చూడొచ్చండి. ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మనకి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు. ఈ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గానే సినిమాలు అనేవి చూడొచ్చు. ఆన్లైన్లో దొరికే యాప్స్లో కొద్ది గొప్ప లేటెస్ట్ హాలీవుడ్ సినిమాలు ఫ్రీగా జెన్యున్గా అందిస్తున్న యాప్ ఏదైనా ఉందంటే అది ఫ్లిక్స్ అనే చెప్పాలండి. ఇంకోటి ఈ యాప్లో మనకి లైవ్ ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీషు ఛానల్స్ కూడా లభిస్తాయి. కొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ని అయితే చూడొచ్చు. అలానే ఈ యాప్ ద్వారా మన స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసిన కూడా పెద్ద స్క్రీన్లో కూడా సినిమాలు చూసే అవకాశం అయితే మనకు లభిస్తుంది. ఇక రెండో యాప్ పేరు చూసుకున్నట్లయితే జియో సినిమా అండి. జియో సినిమా అంటే చాలామంది జియో సిమ్ కార్డు ఉంటే మాత్రమే వాళ్ళు జియో సినిమా చూడలేమో అనుకుంటారు, కానీ మనకి జియో సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మనం జియో సినిమాలు ఆ యాప్లో సినిమాలు చూడవచ్చు. అంటే మన ఫ్రెండ్ది గాను మన రిలేటివ్స్ ఒక వాళ్ళ నెంబర్ ఇచ్చి దాంతో లాగిన్ అయ్యి చూడవచ్చు. ఉదాహరణకి నేను మా అన్నయ్య జియో సిమ్ వాడతారండి, నేనైతే జియో సిమ్ వాడట్లేదు. సో నెంబర్ ఏమో మా అన్నయ్యది ఉపయోగించి నేను లాగిన్ అయ్యాను, నాకు వర్క్ అవుతుంది, మా అన్నయ్య కూడా వర్క్ అవుతుంది. సో జియో సినిమా అయితే మనకి తెలుగు సినిమాలు కనిపిస్తాయి, కొంచెం లేటెస్ట్గా వచ్చిన సినిమాలు కొన్ని అయితే మనకి అందులో ప్రజెంట్ అవుతాయి, పాత సినిమాలు ఉంటాయి. అలానే జియో సినిమా యాప్లో మనకి ఇంటర్లింక్డ్ వెబ్ సిరీస్ వస్తాయి. ఉదాహరణకి ఆల్ట్ బాలాజీ సంబంధించిన వీడియోస్ అందులో వస్తాయి, అలానే ఏరోస్ నో సంబంధించిన వెబ్ సిరీస్లు అయితే మనం ఇందులో చూడవచ్చు. ఓవరాల్గా జియో సినిమా యాప్ అయితే బాగుంటుందండి, మనకి ప్లేయింగ్ పరంగా కానీ స్మూత్గా అయితే ఉంటుంది. ఒకే సిమ్ మీద అయితే ఇద్దరు యూజర్స్ అయితే చూడొచ్చండి. ఎవరైనా జియో సిమ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఉంటే కనుక వాళ్ళ దాంట్లో లాగిన్ ఉండి ఇద్దరు కూడా మీరు చూడొచ్చు. ఇక మూడో యాప్ పేరు ఎంఎక్స్ ప్లేయర్. ఎంఎక్స్ ప్లేయర్ ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అందరి ఫోన్లో అయితే ఉంటుంది. సో చాలామంది తెలిసిన విషయం ఎంఎక్స్ ప్లేయర్లో మనకి సినిమాలు కూడా వస్తాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు సినిమాలు వస్తాయి, అలానే హాలీవుడ్ డబ్బుడ్ సినిమాలు వస్తాయి, హిందీ డబ్బుడ్ సినిమాలు వస్తాయి, అలానే కొరియా సంబంధించిన ఈ మధ్యకాలంలో కొరియా సినిమాలో పిచ్చి అయితే పట్టింది బాగా. సో కొరియా సంబంధించిన సబ్ టైటిల్స్తో పాటు అయితే మనకి ఎంఎక్స్ ప్లేయర్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి హెచ్డి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే దీన్ని కూడా మనకి టీవీతో కనెక్ట్ చేసుకుని పెద్ద స్క్రీన్లో కూడా చూసే అవకాశం లభిస్తుంది. నాలుగవ యాప్ పేరు IQIVI. ఈ యాప్లో చైనీసు, సౌత్ కొరియా, తైవాను, జపాను, మలేషియా, యూకే, అమెరికా చాలా భాషలకు సంబంధించిన సినిమాలు అయితే చూడొచ్చు. 720p రిజల్యూషన్ అయితే మనకి ఆఫర్ చేస్తారండి. కాకపోతే ఇక్కడ ఈ యాప్ యూజ్ చేయాలంటే మనకి లాగిన్ అనేది కంపల్సరీ లాగిన్ చేయాలన్నమాట. మీ జీమెయిల్ అకౌంట్ అయితే ఇస్తేనే మీరు యాప్ని అనేది చూసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ కూడా మనం స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసుకుని పెద్ద స్క్రీన్లో కూడా సినిమాలు చూడొచ్చు. ఐదవ యాప్ పేరు క్రంచీ రోల్. ఇది కూడా మనకి గూగుల్ ప్లేస్టోర్లో అయితే లభిస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్గా ఎనైమ్ కంటెంట్, అంటే యానిమేషన్ సంబంధించిన సినిమాలు అండి. పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట ఇందులో. ఇందులో మనకి ఎక్కువ అన్నీ కూడా జపాన్ దేశపు సినిమాలు ఉంటాయి, విత్ సబ్ టైటిల్స్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి. కొన్ని యానిమేషన్స్ చాలామంది అసలు భాషతో లెక్క లేకుండా చూస్తూ ఉంటాం. కామిక్స్, కామెడీ కానీ, హారర్ కానీ, ఈవెన్ 18+ కంటెంట్ కూడా ఇటువంటి యాప్లో అయితే వస్తుంది. ఎందుకంటే మనకి యాప్స్లో సెన్సర్షిప్ ఉండదు కాబట్టి ఈ కంటెంట్ కూడా
ప్లే స్టోర్లో అయితే అలౌ అవుతుంది అనమాట. క్వాలిటీ కూడా మనకి హెచ్డీలో అయితే స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకి టీవీతో స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసుకుని అయితే పెద్ద స్క్రీన్లో చూసే అవకాశం ఉంది. ఆరో యాప్ పేరు వికీ అండి, వీఐకేఐ. మెయిన్గా ఇది దేని మీద అంటే కే డ్రామా, కొరియన్ డ్రామా సంబంధించిన సిరీస్, వెబ్ సిరీస్లు అన్నీ ఎక్కువ వస్తాయి, సినిమాలు కూడా వస్తాయి. మొత్తం ఆసియా ఖండంలోని అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు అయితే ఈ యాప్లో కవర్ చేస్తారు, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే వస్తాయి. ఇది కూడా మనకి హెచ్డీలో ప్లే చేసుకోవచ్చు, టీవీకి కనెక్ట్ చేసుకుని కూడా పెద్ద స్క్రీన్లో చూసుకోవచ్చు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఖచ్చితంగా మీరు 100% లీగల్గా అయితే ఇటువంటి యాప్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. వైరస్ అనేది ఏమీ రాదండి, యాడ్స్ మాత్రం కొంచెం ఎక్కువ వస్తాయి. మీరు ఈ యాప్స్ని ఉపయోగించిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.